నిజం చెప్పాలంటే ఇలా చేయడం నాకు ఇష్టం లేదు. ఇంకా ఈ ఫారెన్ బిల్లులు పాస్ అవ్వాలంటే ఈ ఫారెన్ లెక్కర్ సహాయం లేకుండా అవ్వదని తెలిసాక వేరే దారి లేక ఈ గుంపులో నేను కూడా కలిసిపోయాను. అప్పుడు నేను ఊర్లో మందు తాకూడదని ఎంత పోరాటం చేశానో మీకు తెలుసు కదా. కానీ దేశం మారేటప్పుడు మనం మారకుండా వేరే దారి లేదు. చూడు, నందు వల్ల నాకు ఫ్రెండ్స్ అవడం వల్ల ఇప్పుడు నేను మీకు ఒక నిజం చెప్తాను. ఇప్పుడు చెప్పిన రోడ్డు మీ పొలానికి ఆనుకుని పక్కనే తీసుకురావడానికి గ్రామ పంచాయతీలోను జిల్లా పంచాయతీలోను ఈ రాజేంద్ర ఏమేమి మాట్లాడాడో తెలుసా? తన జేబులోకి ఏమీ రాదని తెలుసుకున్నవాడు ఎవడైనా సరే అలాంటి వాడు ఎవడైనా దేశం బాగుపడాలని ముందుకు వెళ్తాడా? వాళ్ళకి రావాల్సిన డబ్బులోంచి ఒక్క పైసా కూడా తగ్గదని చాలా మందికి ఆఫర్ ఇవ్వడం వల్లే ఈ ప్రాజెక్ట్ మీకు దక్కింది. అన్నయ్య ఒప్పుకుంటాడా లేదా అని అనుమానంగా ఉంది. అవును, ఆయన చాలా పాతకాలపు మనిషి. ఆయన స్నేహితులందరూ కూడా వయసైన వాళ్లే. ఈ బారు హోటల్ అని చెప్తే పంపకాలు ఇంకా అవ్వలేదు కాబట్టి ఆయన్ని కూడా పార్ట్నర్ గా కలుపుకోండి, అంతే కదా. భలే చెప్పింది. సరైన సమయానికి సలహా ఇవ్వడానికి ఆడవాళ్ల తెలివి భలే ఉపయోగపడుతుంది. మీరిద్దరూ స్ట్రాంగ్ గా మాతో నించుంటే చాలు, విషయం అంతా నేను చెప్పేస్తాను. ఏం రాజన్నయ్య? అవును, నువ్వు తన చిన్న బావ అవడం వల్ల నీ మీద ఒక చిన్న సాఫ్ట్ కార్నర్, మీ పెద్ద బావకు నీ మీద ఉంది. అన్నయ్య వచ్చారనుకుంటా. హాయ్, ఎవరిది? పిల్లలందరూ వచ్చేసారే, ఎప్పుడొచ్చారు? అమ్మా నాన్న పెద్ద నాన్న పెద్దమ్మ అందరూ వచ్చారు. అలాగా? అదిగో పెద్దమ్మ. ఏంటి అందరూ వచ్చారు, నాకు తెలియకుండా ఏమైనా విశేషం ఉందా? అన్నయ్య చూడడానికి చెల్లెలు రాకూడదా? అవునవును, నీ పిల్లలేరి కనిపించట్లేదు. చూసి నాపకూడదని ఇద్దరిని తీసుకురాలేదు. మ్యాథ్స్ లోను ఫిజిక్స్ లోను కాస్త వీక్. మ్యాథ్స్ కి పిరికితనానికి తక్కువ అవ్వాల్సిన అవసరం లేదే, మీ పిల్లలే కదా. పిరికితనం కాదు మామయ్య, ఫిజిక్స్. నిన్ను ఆట పట్టిస్తున్నారే, మరేం చేయమంటావు? నాకు ఇద్దరు అమ్మాయిలే. మేము నీకోసమే ఎదురు చూస్తున్నాం. ఎందుకు బావా? మా ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చారు, వాళ్ళ మిమ్మల్ని చూడాలట. వచ్చి చాలాసేపు అయిందా? బే లేదు. సరే పదండి, మీరు వెళ్ళి ఆడుకోండి సరేనా? బావా, ఆయన కాంట్రాక్టర్ అమిత్ సార్. ఫైనాన్షింగ్, షేర్ మార్కెటింగ్, ఎక్స్పోర్టింగ్, ఒక బిగ్ షాట్ అని చెప్పాలి. అదేం లేదు, నేనేదో చిన్న వ్యాపారిని. అలాగే చెప్తుంటారు బావా, ఎప్పుడు బాంబేలోను దుబాయ్లోను ఎగురుతూనే ఉంటారు. ఇక ఈయన వచ్చి, హలో, నేనే థామస్, ఇంజనీర్ థామస్. ఏంటి నంద, విఐపిలందరూ ఇలాగే షేక్ హ్యాండ్ ఇస్తారా? అది బావా, ఇలాంటి కొత్త కొత్త అలవాట్లు తెలియక అడుగుతున్నాను. సారీ, ఐ ఫర్గాట్ ఇట్. ఎక్కడ వాష్? అక్కడ. ఏయ్, నేను కూడా వస్తాను. ఈ పరిస్థితుల్లో నన్ను పరిచయం చేస్తే వాళ్ళు నన్ను గుర్తుపెట్టుకుంటారా? అంటే వాళ్ళకి బోరు కొట్టకూడదని ఊరికెలా కూర్చున్నాం. ఇంట్లో ఉన్న అమ్మాయిలు పక్కన పెట్టుకుని తాగుతారా? పెద్ద పెద్ద మీటింగ్స్ జరిగేటప్పుడు డ్రింక్ సెటప్ అంతా మామూలే. మీరు ఇలాంటి పార్టీలకు వెళ్ళకపోవడం వల్ల ఇది మీకు పెద్ద విషయంలా అనిపిస్తుంది. అలాగా అయితే ఒక సినిమాటిక్ డాన్స్ కూడా పెట్టుకుని ఉండొచ్చు కదా. మీరేదన్నా బిజినెస్ విషయాలు మాట్లాడాలనుకుంటే ఏదైనా హోటల్లోనో బార్లోనో పెట్టుకోవచ్చుగా, ఇలాంటివి ఇంట్లో ఎందుకు? ఈ బిజినెస్ కు సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సిన ముఖ్యమైన వ్యక్తి మాధవే కదా, అందుకే కదా మేము ఇక్కడికి వచ్చాము. నేనా? అవును, మీరొక్కసారి ఊ అంటే చాలు, మిగతా ఆట అంతా మేము ఆడేస్తాం. ఆట? నాకేం అర్థం కావట్లేదే. నేను అర్థమయ్యేలా చెప్తాను. మన పొలం దగ్గర ఒక బైపాస్ రోడ్ శాంక్షన్ అయింది, పక్క ఊరు వెళ్ళడానికి ఒక షార్ట్ కట్. జిల్లా పంచాయతీలో చాలా ప్రెషర్ చేసిన తర్వాతే అది మన పొలం పక్కనే రావాలని నేనే శాంక్షన్ చేయించాను. ఇక కొన్నిళ్ళని ఖాళీ చేయించాల్సి వస్తుంది, అది నేను చూసుకుంటాను. ఓ పెద్ద స్విమ్మింగ్ పూలు, మసాజ్ సెంటరు, హెల్త్ సెంటరు పెట్టి ఫైవ్ స్టార్ ఫెసిలిటీస్ ఉండే ఒక పెద్ద హోటలే ప్లాన్ చేస్తున్నాము. ఒక హెరిటేజ్ హోటల్, ఫారినర్స్ చూసారంటే ఆశ్చర్యపోయే విధంగా అన్నిటినీ మనం సెటప్ చేసి అదర కొట్టేయాలి. ఏంటి? అవును, అన్ని చోట్ల నేను డిజైన్ చేసే రిసార్ట్స్ లో ఎక్కువగా వచ్చేది ఫారినర్సే. ఇంతకీ ఎక్కడ చేస్తారు? మన పొలంలోనే. ఏంటి మన పొలంలోనా? అంతా అవసరం లేదు కానీ ఆ పొలంలో మధ్యలో ఉంటే చాలు, చుట్టూ పంటుంటే బాగుంటుంది, ఫ్రెష్ ఎయిర్ కూడా వస్తుంది. ఇలాంటి భూమి ఉందని తెలిసాకే మేము పార్ట్నర్స్ అవ్వాలని నిర్ణయించుకున్నాం. మిస్టర్ మాధవ చేతులు కొట్టుకుని ఇక్కడ ఉంటే చాలు, మనం డబ్బులు సంపాదించవచ్చు. కాలం మారినట్టు మనం కూడా మారాలి బావా. మారటం సరే కానీ
ఈ పొలంలో మాత్రం ఏం చేయడానికి వీల్లేదు. ఇంకాస్త పాజిటివ్ గా థింక్ చేయండి మాధవ. ఇట్స్ ఏ గోల్డెన్ ఛాన్స్. మన దేశం బాగుపడాలంటే మనమే కదా ముందడుగు వేయాలి. సతీష్ కి రమేష్ కి ఇంట్రెస్ట్ ఉండడం వల్లే మేము ఇక్కడికి వచ్చాము. వద్దు, ఇలాంటి వ్యాపారాల్లో మా తమ్ముళ్ళని కలపద్దు. దేశాభివృద్ధికి కొత్త బిజినెస్లు రావాల్సిందే. దానికిక్కడ వేరే చాలా భూములున్నాయిగా. అది వదిలేసి పేదవాడి కడుపు కొట్టి బయట దేశాల వాళ్ళొచ్చి ఇప్పుకుని తిరగటానికి హోటళ్లు రిసార్ట్లు కట్టి ఏం చేస్తారు? మీకు మీ బ్రదర్స్ కి మీ బావకి ఉపయోగపడే ఒక విషయానికి ఇలా అడ్డుగా నించోవడం అనేది చాలా తప్పు. ఇది పక్కా ఫ్యూడలిజం. దయచేసి వినండి సార్, నాకున్న పొలాలు చాలా తక్కువ, కానీ ఫ్యూడలిజం లేదు. భోంచేయటానికి ఉండటానికి అందమైన కలలు కంటూ కష్టపడుతూ బతికే వాళ్లకి డెవలప్మెంట్ అంటూ పేరు చెప్పుకుని ఇలాంటి చండాలమైన పనులు చేసే వాళ్లకే ఆ పేరు సొంతం. కాస్త మర్యాదగా మాట్లాడు బావా. ఇంకెలా మాట్లాడాలి, నేను అలాగే మాట్లాడతాను. వద్దు, నాతో ఎక్కువ మాట్లాడించకుండా వీళ్ళని తీసుకుని బయటికెళ్తే మంచిది. గుడిసెల్లో ఉన్న వాళ్ళని ఖాళీ చేస్తామని చెప్పుండకూడదు. లేదు, అది నేను. అయినా నువ్వు వాళ్ళకి అంత గట్టిగా చెప్పుండకూడదు. మరి చెప్పకుండా కాయ కష్టం చేసుకునే పొలాన్ని మట్టితో పూడ్చేసి హోటళ్లు బార్లు కట్టమంటావా? దానికి మళ్లీ కొన్ని ఇళ్లు కూల్చేసి రోడ్లు వేస్తారట. చేతి నిండా సంపాదించుకోవచ్చని చెప్తున్నారు. ఇలా డబ్బులు సంపాదిస్తుంటే వాళ్లు దేన్ని తింటారు? డబ్బుల్ని తింటారా వాళ్ళు? పొలాన్ని ఇలా పాడు చేసుకోవటం చాలా తప్పు. ఇప్పటికే బియ్యం కోసం పక్కూరి వాళ్ల ముందు మన ఊరి వాళ్ళు చేతులు కట్టుకుని నిలబడుతున్నారు. అవును, ఇక్కడ దొరికే కాయగూరలన్నీ మా ఊరి నుంచి తెచ్చినవే తెలుసా? ఒరేయ్, నువ్వు ఇక్కడ పెరిగే బెండకాయ దొండకాయ తప్ప నీ ఊరు నుంచి నువ్వు ఏం తీసుకొచ్చి తింటున్నావు ఇక్కడ? మన విషయం చెప్పలేదమ్మా, నేను మామూలుగా చెప్పాను. నందు రాజేంద్ర చెప్పే విషయాలు ఓకే, వాళ్ళెంత సంపాదించినా తృప్తుండదు. మన సతీష్ కి రమేష్ కి ఏమైందో అర్థం కావట్లేదు. వాళ్ళిద్దరికీ కూడా ఆ వ్యాపారం ఇష్టమయ్యుంటే. వద్దు, ఉన్న బిజినెస్ సరిగ్గా చూసుకుంటే చాలు. ఎక్కువ ఆశపడి అలా చేశావంటే చివరికి ఉన్నది కూడా లేకుండా పోతుంది. నువ్వే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పరా. ఏరి వాళ్ళందరూ తినేసి పడుకున్నారా? ఇప్పటి వరకు ఎవరూ తినటానికి రాలేదు. బావోళ్లు బయలుదేరిన తర్వాత భార్యల్ని తీసుకుని బయలుదేరి వెళ్లారు. మాకోసం ఎదురు చూడొద్దు, వీలైతే హోటల్లో తినేసి వస్తామని చెప్పెళ్లారు. హోటల్లో తింటమే ఇప్పుడు వాళ్ల స్టైల్. హోరి భగవంతుడా. చెయ్యండి, నడుం వంచి ఎడవైపు తిరిగి మీ చేతులు తీసి అటువైపు పెట్టండి. ఎడం కాలు తీసి తిప్పి పెట్టాలి. ఆ ఇక చాలు చాలు చాలు, ఆపండి. బలంగా ధైర్యంగా ఇవన్నీ చెయ్యాలి. భూమి అదరదా, చూసేవాళ్ళకి ఒక అనుభవం రావాలి. ఎన్ని రోజుల నుంచి నేర్చుకుంటున్నారు, ఇప్పటి వరకు ఏది నా విద్యని మీరు నాకు సరిగ్గా చేసి చూపించారా? నాకు చేయొచ్చు కదా. సరిగ్గా చేసిన తర్వాతే ఎవరికైనా భోజనం. చేయండి చేయండి, కడవండి. ఎప్పుడు నేర్చుకుంటారు? మీరేమంటున్నారు? మేము అడిగిన దానికి ఒప్పుకోవాలి. అయ్యో, ఒప్పుకోకపోతే నరికేస్తారు కదా. దాని గురించి కాదండి, మాధవ్ బావతో. ఓ, పొలంలో మట్టి వేసే విషయమా? అదే. మీరందరూ చెప్పి తను ఒప్పుకోకపోతే నేను చెప్తే ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటారు. ఏదేమైనా పెద్ద బాబు మీ శిష్యుడే కదా. అది కూడా నిజమే. వాడు ఈ పిల్లల్లా ఏం కాదు. నా శిష్యుల్లో గురుభక్తి ఉన్నదే వాడికి ఒక్కడికే. కానీ ఇది మీ కుటుంబ విషయమే కదా. సతీష్ని రమేష్ని తీసుకుని ఇంకోసారి మాట్లాడమే మంచిది. వాళ్ళు చెప్తేనే ఇక్కడికి వచ్చాం. పెద్దబావతో చెప్పి మాట్లాడి ఒప్పించడానికి ఊర్లో ఒకే ఒకళ్ళున్నారు, అది మీరే అని వాళ్ళు చెప్పారు. నేను ఈ ఊరి పంచాయతీ మెంబర్గా ఉన్నప్పుడు ఊరికి మంచి జరుగుతుందంటే దానికి నా బావే అడ్డునుంచుంటే అందుకు చెడ్డ పేరు వచ్చేది నాకే కదా. ఇది కాని జరిగిందంటే మీకు ప్రయోజనం ఖచ్చితంగా ఉంటుంది. అలాగా? మేమేగా చెప్తున్నాం. అవును, ఎంత దొరుకుతుందేంటి? ఒక మంచి స్కూల్ కట్టుకోవడానికి డబ్బులు వస్తాయి. ఏమంటారు? అయితే బాగా లాభం వచ్చే వ్యాపారమే అన్నమాట ఇది.